కరెంటు బిల్లు మాకు ఎక్కువగా వస్తుందని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. పల్లెటూరులో అయితే మా ఇంట్లో ఏమీ లేవండి, కానీ కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చేస్తుంది అని చెబుతూ ఉంటారు. కరెంటు బిల్లు ఎక్కువ రావడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు వినియోగించగా మనము కొంత కరెంట్ను అయితే వృధా చేస్తుంటాము. ఎలా అంటే, చాలామంది ఒక అలవాటు అయితే ఉంటుంది, లైట్ కానీ ఫ్యాన్ కానీ ఆన్ చేస్తారు, కానీ ఆఫ్ చేసే అలవాటు మాత్రం ఉండదు. కావలిస్తే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆన్ చేసేటప్పుడు మళ్ళీ వాటి అవసరం అయిపోయిన తర్వాత అవి ఆఫ్ చేయాలనే ఒక అలవాటు మాత్రం అలవర్చుకోవాలి. ఇలా అలవర్చుకుంటే కొంతవరకు కరెంటు బిల్లు తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీరు నమ్మట్లేదు కదా, కావలిస్తే మీరు బాత్రూమ్ లైట్ ఆన్ చేసి మళ్ళీ మీరు ఆఫ్ చేస్తారో లేదో ఒకసారి గమనించండి. చాలామంది ఇళ్లలో బాత్రూమ్ లైట్ ఆన్ చేసి ఇంకా ఆఫ్ చేయడం అనేది ఉండదు, ఆ లైట్ అలా వెలుగుతూనే ఉంటుంది. ఎవరైతే ఇంట్లో హౌస్ ఓనర్ కరెంటు బిల్ కడుతుంటారో ఆయన ఇంట్లో వాళ్ళ మీద కేకులు వేస్తుంటారు, లైట్లు ఆన్ చేస్తారు కానీ ఆఫ్ చేయరని చెప్పేసి. ఇలా బాత్రూమ్ లైటే కాకుండా అవుట్డోర్ లైట్స్ కానీ ఇంకా మిగతా ఏవైనా సరే స్విచ్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయడం అన్నది అలవాటుగా పెట్టుకోక మర్చిపోతుంటాము. సో కరెంటు బిల్లు ఎక్కువ రావడానికి ఇదొక చిన్న కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఇలా కొన్ని చోట్ల లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆఫ్ చేసే అలవాటు లేనప్పుడు వాటికి మోషన్ సెన్సార్ డివైసెస్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఫ్యాన్స్కి అయితే పెట్టుకోలేము కానీ లైట్స్కి మాత్రం పెట్టుకోవచ్చు. ఇప్పుడు బాత్రూమ్ లైటే ఉందనుకోండి, అది ఆఫ్ చేసే అలవాటు లేనప్పుడు ఈ డివైసెస్ కనుక అక్కడ పెట్టుకుంటే ఇది ఏం చేస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి లైటు మనం వెళ్ళగానే ఆన్ చేస్తుంది, అలాగే అక్కడి నుంచి మనం వచ్చిన తర్వాత కొంత సమయానికి ఆఫ్ అయిపోతుంది. అలాగే ఇటు కమర్షియల్ పర్పస్ కనుక చూసినట్లయితే షాప్స్ ఉంటాయి కదా, ఇవి చాలా వరకు నైట్ టైం ఒక బల్బును అయితే వెలిగిస్తూ ఉంటారు. అటువంటి ప్లేసుల్లో కూడా ఈ మోషన్ సెన్సార్ కానీ వాటికి కనెక్ట్ చేస్తే ఎవరైనా అక్కడికి వెళ్ళినట్టే లైట్ వెలుగుతుంది. అలా కొంత సమయం తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత లైట్ ఆఫ్ అయిపోతుంది. అలాగే వీటిని కొన్ని కొన్ని ప్లేసుల్లో వినియోగిస్తున్నారు కూడా. అయితే వీటికి సంబంధించినటువంటి ప్రెజెంట్ బల్బులు దొరుకుతున్నాయి, అలాగే సీలింగ్ లైట్స్ దొరుకుతున్నాయి, అంటే మోషన్ సెన్సార్తో పనిచేసే లైట్స్. లేదంటే కొత్తగా వర్క్ చేసేవాళ్ళు ప్రత్యేకించి ఆ సెన్సార్ కొని దాని ద్వారా లైట్కి కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ లైట్స్ కనుక మనం చూసినట్లయితే నార్మల్ లైట్తో పోలిస్తే కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఆ లైట్ కనుక పోతే అది మళ్ళీ పారిస్ మళ్ళీ అది అవసరం కొనుక్కోవాలనుకుంటే మళ్ళీ అమౌంట్ అయితే పే చేయాలి. సో అందుకని చెప్పేసి మనం ఎటువంటి బల్బులైనా వినియోగించుకునే విధంగా ఇలా మోషన్ సెన్సార్తో పనిచేసే ఒక హోల్డర్ని అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ హోల్డర్లో మనం ఎంత వాటి బల్బ్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఎక్కడ కావలిస్తే అక్కడ ఆ వాల్పై ఉన్నటువంటి బల్బు హోల్డర్లో ఇది మనం ఇన్సర్ట్ చేసి దీనికి మనం బల్బు అటాచ్ చేసుకుంటే ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా బాత్రూంలో ఇటు అవసరం ఎక్కువగా ఉంటుంది, అలాగే అవుట్డోర్లో లేదా షాపుల్లో ఎక్కడైనా సరే దీన్ని వినియోగించుకోవచ్చు. దీన్ని నేను అమెజాన్లో 395 రూపాయలకి కొనడం జరిగింది. మరి ఇటువంటి ప్రోడక్ట్స్ కనుక మనం కొనాలనుకుంటే లేదా ఏవైనా ప్రోడక్ట్స్ తక్కువ ధరలో కొనాలనుకుంటే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఏవైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు. ఓకే, ఇప్పుడు ఇందులోంచి ఇది బయటకు తీసి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటో చూసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఇక బాక్స్ మీద చూసినట్లయితే ఇక్కడ పైన ఆటో ఆన్ మోషన్ సెన్సార్ హోల్డర్ అని ప్రింట్ చేశారు, అలాగే సేవ్ ఎనర్జీ అని కూడా వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేశారు. వీళ్ళు పర్పస్ ఏమంటున్నారంటే పవర్ని పొదుపు చేయొచ్చు అన్నది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, అలాగే మేడ్ ఇన్ ఇండియా అని కూడా ఇక్కడ ప్రింట్ చేశారు. దీని ఎంఆర్పి కనుక చూసినట్లయితే 599 రూపాయలు. ఓకే, ఇప్పుడు దీన్ని బయటకు తీద్దాం. ఓకే, ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంది. నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్ ఇస్తున్నారు, దీంట్లో తెలుగు, తమిళం, కన్నడ ఇలా వేరువేరు భాషల్లో ఇక్కడ ప్రింట్ చేశారు. ఇది ఒకసారి మీరు కొన్నట్లయితే చదవండి. నెక్స్ట్ మీరు ఇది కనుక కొన్నట్లయితే ఇది పనిచేయకపోవడం ఏమైనా ఇబ్బందులు ఉంటే వీళ్ళు వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకు కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందంటే సిఎఫ్ఎల్ ల్యాంప్ ఉంటుంది కదా, ఆ కింద బేస్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అలాగే ఇది B22 హోల్డర్కి సపోర్ట్ అవుతుంది. ఈ పైన ఏం చేశారంటే హోల్డర్ అనేది ఇన్సర్ట్ చేసి అక్కడ ఫిక్స్ చేశారు, అలాగే దీనికి ఒక సెన్సార్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ చిన్న పార్ట్
సెన్సార్. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మనం ఎలా కావలిస్తే అలా బెండ్ చేసుకోవచ్చు, అక్కడ పొజిషన్ బట్టి మనం పెట్టుకోవచ్చు. ఇక సెన్సార్ గురించి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ పైన ఉన్నది ఒక ప్లాస్టిక్ డిఫ్యూజర్ అన్నమాట, లోపలైతే సెన్సార్ ఉంటుంది. ఇక ఇటువైపు కనుక చూసినట్లయితే ఇక్కడ హోల్ ఉంది, హోల్ లోపల ఒక స్క్రూ అయితే ఉంది. ఈ స్క్రూ అడ్జస్ట్ చేసి మనం టైం అయితే సెట్ చేసుకోవచ్చు, అంటే ఒకసారి ఆన్ అయిన తర్వాత అది ఎంత సమయం వెలుగుతూ ఉండాలి అన్నది టైం అనేది సెట్ చేసుకోవచ్చు. వీళ్ళు మాన్యువల్లో 10 నిమిషాల వరకు ఇది వెలుగుతూ ఉంటుందన్నది చెప్పారు, అంటే ఫుల్గా మనం అడ్జస్ట్ చేస్తే. కానీ ఇది మనం ఫుల్గా స్క్రూ అడ్జస్ట్ చేస్తే, అంటే కుడివైపుకి రొటేట్ చేసి ఉంచినట్లయితే 3 నిమిషాల 35 సెకండ్లు మాత్రమే వెలుగుతుంది, తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. లేదు మనం ఇంకా తక్కువలో పెట్టుకోవాలంటే 1 మినిట్లో కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళు డిఫాల్ట్గా 1.2 సెకండ్స్ వరకు పెట్టి ఉన్నారు. బల్బు ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ అయ్యే టైంకి అంత టైంలో ఆఫ్ అయిపోతుంది. ఆ విధంగా ఇక్కడ స్క్రూ ఇచ్చారు కదా, ఆ స్క్రూ మనకు ఏ సమయం కావాలో అది అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సెన్సిటివిటీ గురించి మాత్రం వీళ్ళు ఎటువంటి స్క్రూ కానీ నాబ్ కానీ ఇవ్వలేదు. ఇక మనం హోల్డర్లో బల్బు ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ సెన్సార్ అనేది కిందకు ఉండే విధంగా మనం సెట్ చేసుకోవాలి, పైకి ఉండకూడదు. ఎందుకంటే కిందిన బల్బు ఉండే విధంగా ఉంటే అది సెన్సార్ అనేది బల్బు మూసివేస్తుంది, కాబట్టి ఇది కిందకు ఉండే విధంగా మనం ఇది హోల్డర్లో ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ఇది ఎలా కావాల్సింది అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఒకసారి పెట్టి ట్రయల్ వేస్తే, అంటే రూమ్లోకి వచ్చిన తర్వాత వెలుగుతుందా లేదా అన్నది ట్రయల్ వేసి ఆ విధంగా ఈ సెన్సార్ అనేది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక దీని మీద ఎంత లోడ్ వేయవచ్చు అంటే 200 వరకు మ్యాక్సిమం లోడ్ వేయచ్చు అన్నది వీళ్ళు చెబుతున్నారు. సో నార్మల్గా దీంట్లో ఎల్ఈడి బల్బులనే పెడదాం, హెవీ లోడ్ అయితే దీని మీద యూజ్ చేయకండి, ఎందుకంటే రిలే చిన్నది ఉంటుంది లోపల. ఓకే ఫ్రెండ్స్ హోల్డర్లో పెట్టాను, స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేయగానే బల్బు వెలిగిపోతుంది, తర్వాత దాని టైం డ్యూరేషన్ బట్టి బల్బు ఆగిపోతుంది. ఓకే ఇప్పుడు రూమ్లోకి ఎంటర్ అవుదాం. చూడండి ఎంటర్ అవ్వగానే బల్బు వెలిగింది. ఇక ఆగిపోవడం అనేది మన టైం అడ్జస్ట్ని బట్టి అది ఆగిపోతుంది ఆటోమేటిక్గా, అంటే మనం ఆ రూమ్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత అది ఆ టైం డ్యూరేషన్కి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. మళ్ళీ లోపలికి వెళ్తే అది వెలుగుతుంది. మ్యాక్సిమం ఇది 3 నిమిషాల 35 సెకండ్ల వరకు వెలుగుతుందని చెప్పాను కదా, ఆ తరువాత కనుక కదలిక లేకపోతే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. లేదు అదే రూమ్లో అది ఉండగా మనం కదలిక కనుక ఆ రూమ్లో ఉన్నట్లయితే అది కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది, మధ్యలో ఆగడం ఉండదు. ఎప్పుడైతే ఆ రూమ్లో కదలిక ఆగిపోతుందో అప్పుడు లైట్ అనేది ఆగిపోతుంది. మనం ఇలా చేయి విదిలించినా లైట్ వెలుగుతుంది, మన ఏ కదలికైనా సరే లైటు వెలిగిపోతుంది ఆఫ్లో ఉండేటప్పుడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇటువంటి డివైసెస్ చాలామందికి అవసరం కాబట్టి వీడియోని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్పై టిక్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్.